నేనొక్కటే మాట నల్గొండ జిల్లాలో నిలబడి మిమ్మల్ని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎవరు దీన్ని నాశనం చేసినారు ఎవరు దీన్ని చెడగొట్టినారు ఎవరు దీన్ని కరువుల పాలు చేసిండు రైతుల ఆత్మహత్యల కారకులు ఎవరు ఎవరు దీన్ని మొత్తం దెబ్బగొట్టిండు ఒకసారి ప్రజానికం ఆలోచన చేయాలి ఒకసారి చరిత్ర వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు హైదరాబాద్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండే అనేక భాషలతోని అనేక మతాలతోని ఒక విభిన్నమైన సంస్కృతితోని చాలా గొప్పగా ఉండే అటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్మలు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇది చరిత్ర కాదా మూడు ముక్కలు చేసి ఒక ముక్కను మహారాష్ట్రలో ఇంకో ముక్కను ఆంధ్రాలో ఇంకో ముక్కను కర్ణాటక కలిపిన దుర్మార్గులు ఎవరు ప్రజలు ఆలోచించారు నల్గొండ జిల్లా చారిత్రకమైనటువంటి కారకులు ఎవరు తెలంగాణ గోస పోసుకున్నది ఎవరు తెలంగాణలో రైతులు చచ్చిపోయే దుర్భరమైన పరిస్థితి తెచ్చింది ఎవరు ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకు గులాబీ జెండా ఎగిరింది ఎందువల్ల గులాబీ జెండా పుట్టవలసి వచ్చింది మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఎవరన్నా మాట్లాడినరా ఏ సందర్భంలో కూడా మాట్లాడలే అన్యాయాలను ప్రశ్నించలే పదవుల కోసం పైరవీల కోసం వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలను బలిపెట్టింది తప్ప ఏనాడు కూడా ముందుకు మనకు రాలే మన పక్కకు కనబడే కెనాల్ నాగార్జున సాగర్ కెనాల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఇప్పుడున్న చోట కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టవలసింది ఏలేశ్వరం గ్రామం దగ్గర 19 కిలోమీటర్ల పైకి కట్టాలి కానీ ఆనాడున్న దుర్మార్గుడు కేఎల్ రావు ఆనాడున్న ఇతర నాయకులు కుట్రలు చేసి నీళ్ల వాటాలు తగ్గించి దాన్ని 19 కిలోమీటర్ల కిందికి తెచ్చింది ఇవాళ నేను చేసిన నెల్లికల్ లిఫ్ట్ కానీ దేవరకొండ లిఫ్ట్ కానీ ఏలేశ్వరం దగ్గర కట్టి ఉంటే అసలు అవసరమే అయ్యేటివి కావు ఈ లిఫ్ట్ల స్కీమ్లే మనకు అవసరమయ్యేటివి కావు ఆనాడు జరిగింది వంచన ఆ వంచనకు మూగ నోము వహించి సాక్షులుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా పదవుల కోసం అమ్ముడు పోయిన వాళ్ళు మీరు కాదా ఆత్మవంచన చేస్తుంది మీరు కాదా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.